వేమిరెడ్డి వైరాగ్యం వెనుక జగన్ ఆలోచించాల్సిన విషయమే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, అజాత శత్రువుగా పేరు పొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలపై తీవ్ర వైరాగ్యంలో ఉన్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వైఖరితో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు వైసీపీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేమిరెడ్డిని బరిలో దించేందుకు వైసీపీ సిద్ధమైంది. అయితే తనకు తెలియకుండానే నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ను ఎంపిక చేయడం, అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇష్టాను రీతిలో తిడుతున్నా పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన ఆయనలో ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను అనిల్ కుమార్ అందరి దగ్గర నోటికొచ్చినట్లు తిడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయం వేమిరెడ్డి దంపతులకు చేరింది. పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉండే తనతో పాటు తన భార్యను కూడా అనిల్ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ పెద్దల వద్ద వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. వేమిరెడ్డి అలకబోనడంతో ఇక ఆయన ఎన్నికలలో పోటీ చేయరని ప్రచారం చేయడంతో పాటు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా అని చెన్నైకి చెందిన ప్రముఖ తెలుగు పారిశ్రామిక వేత్తలను అనిల్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ సమాచారం వేమిరెడ్డిని మరింత బాధ పెడుతోంది. వైసీపీలో అనిల్కు అంత ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ఇక తన అవసరం ఏముందిలే అని వేమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనను బుజ్జగించడానికి వెళ్లిన వైసీపీ పెద్దలతో ఇక తనను వదిలివేయాలని, రాజకీయాలకు దండమని అన్నట్లు తెలిసింది. సీఎం జగన్ మంచి వ్యక్తి అయినప్పటికీ ఆయన పేరుతో అనిల్ అరాచకాలు చేస్తున్నారని, వైసీపీ పెద్దల వద్ద వేమిరెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారని తెలిసింది. ఒకవైపు జగన్ను ఆకాశానికి ఎత్తుతూ, మరోవైపు నెల్లూరు జిల్లాలోని సొంత పార్టీ నాయకుల్ని అనిల్ తిడుతున్నాడని, ఈ విషయం తెలిసి కూడా అతన్ని ప్రోత్సహించడంపై వైసీపీ పెద్దల్ని వేమిరెడ్డి నిలదీశారని సమాచారం. దయచేసి తనను వదిలివేయాలని, రాజ్యసభ పదవీకాలం 2 నెలల్లో ముగుస్తుందని, తన మానాన తాను బతుకుతానని విన్నవించినట్లు వైసీపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం వేమిరెడ్డి చెబుతున్న మాటలను వింటే రానున్న ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా ఆయన పోటీ చేసే పరిస్థితి లేదని సమాచారం.